Hi friends, welcome to Chappavan Boda. Ibati special street food style tilapia fish fry. This fish fry ni chala chala tasty ga chala chala easy method tho ela prepare cheskovalo cheptanu. Exact ga nenu cheptunna measurements ni follow avutu prepare cheyandi. Oka kotta flavor tho authentic ga untundi ee fry. Friends, video start chese mundu small request. Ee video ki oka like vesi support cheyandi. Inka alasyam cheyakunda fish fry start cheseddam. ఇప్పుడు ఒక ప్లేట్లో చేపల్ని మ్యారినేషన్ చేసుకునే ప్రాసెసింగ్ ఎలానో చెప్తాను. ఓ 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, ఓ 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఓ టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ చల్లేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా యాడ్ చేసి ఓ టేబుల్ స్పూన్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఓ 2 లెమన్ జ్యూస్ ని పిండేసి ఓ 2 టేబుల్ స్పూన్ల వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసి బాగా ఓ 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. मसाला मొత్తం 2-3 నిమిషాల పాటు కలుపుకున్నాక ఇప్పుడు ఆల్్రెడీ శుభ్రంగా salt వేసి క్లీన్ చేసి కాట్లు పెట్టేసుకున్న తిలాపియా పీసెస్ కి బాగా మసాలా అంతా పట్టించి ఓ 4-5 గంటల పాటు ఫ్రీజర్ లో వేసి రెస్ట్ చేయండి. ఈ చేపల్ని ఓ 4-5 గంటల పాటు రెస్ట్ చేసిన తర్వాత ఒక తవ్వా తీసుకొని వెజిటబుల్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస మీడియం ఫ్లేమ్ లో హీట్ అవుతున్నప్పుడు ఈ ఫ్రీజర్ లో వేసుకొని రెస్ట్ చేసిన చేపల్ని ఒకటొకటిగా అంతా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చేపల్ని మ్యారినేషన్ చేసి ఫ్రీజర్ లో వేయడం మర్చిపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫిషెస్ ని ఒకటొకటిగా అంత రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇంకా ఫిషెస్ లోని ఫ్లేవర్ ని మసాలా ఫ్లేవర్ ని ఇంక్రీస్ చేయడానికి ఓ 2 కరివేపాకు రెమ్మలు చల్లేసుకొని ఓ 2 నిమిషాల పాటు నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్ స్టైల్ తిలాపియా ఫిష్ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బుడా.